ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అనారోగ్య కారణాలతో 15 రోజుల పాటు భుజంగరావుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా ఉన్న భుజంగరావును మార్చి 23న పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఏఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అనారోగ్య కారణాలతో 15 రోజుల పాటు భుజంగరావుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా ఉన్న భుజంగరావును మార్చి 23న పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఇంకా అనారోగ్య కారణాలైనా లేకపోతే ఇతర కారణాలతో ఆయనకు బెయిల్ మంజూరు చేసిందా? అంటే మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ కోర్టులో లొంగిపోవాల్సిందేనా? మొత్తానికి చూస్తే తనకు అనారోగ్యం ఉంది, అనారోగ్యంతో చికిత్స అందించుకోవాలి, గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి కూడా కోర్టులో ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాదనలు కూడా కొనసాగాయి. అయితే గుండెకు సంబంధించిన ఎలాంటి వ్యాధి ఉంది దానికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి 15 రోజుల పాటు ఈ యొక్క మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదు, 15 రోజుల తర్వాత ఆ కోర్టులో నేరుగా లొంగిపోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కేవలం 15 రోజులకు మాత్రమే యొక్క బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు నాంపల్లి కోర్టు కూడా జారీ చేసింది. అయితే ఆ యొక్క హైదరాబాద్ మాత్రమే ఉండాలి, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని చెప్పి ప్రధానంగా చాలా కండిషన్స్ కూడా అప్లై చేసింది. కాబట్టి హైదరాబాద్ లోనే ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కూడా కోర్టు మధ్యంతరాల యొక్క వాదనలో సంబంధించి దానిపైన కూడా చెప్పిన పరీక్ష కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే మరికొద్ది సేపట్లో 15 రోజుల పాటు ఈ యొక్క చెంచర్ కూడా జైలు నుంచి కూడా విడుదల కానున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.